దైవ జనకెలండి అందరూ కూడా రే బాబు మీటింగ్ పోతుంది, దైవం నుంచి దండం పెడుతున్నాం, సహకరించండి సహకరించండి రా నాయన, మీటింగ్ పోతుంది ప్లీజ్, మీటింగ్ అంతా పోతుందిరా ప్లీజ్. ప్లీజ్ రా మీరందరూ పైకి వచ్చింది. ఈరోజు మనకు తమ్ముళ్ళు వినాలి ప్లీజ్ వినాలి, అందరు వినాలి, మళ్ళా విజ్ఞప్తి చేస్తున్న వినాలి, కాసేపు గట్టిగా అరవండి, మీ స్లోగన్స్ కాసేపు ఇవ్వండి, ఇంకా గట్టిగా ఇవ్వాలి, వెనకాలండి వాళ్ళు కూడా. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నా, లక్షలాది మంది వచ్చామా లేదా? ఒంగోలు టౌన్ అంతా ప్రపంచం అవునా కాదా? మన మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయా లేదా? బస్సులు ఇచ్చారా మీకు? పోలీసులు సహకరించారా మీకు? మీటింగ్ జయప్రదం కావాలా లేదా? కావాలంటే క్రమశిక్షణ కావాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి. మేము మాట్లాడినప్పుడు గట్టిగా మీరు స్లోగన్స్ ఇవ్వండి, ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ ఇవ్వండి, చేస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. వెనక్కి వెళ్ళాలి మనం, కానీ ఇదే జరిగితే మన మైకులు పనిచేయవు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలి, దయచేసి ఆ పని చేయొద్దండి. ఈ మీటింగ్ ద్వారా ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం ప్రారంభమైంది. ఈరోజు శంకారావం, ఈ యుద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని భూస్థాపితం చేయాలి అవునా కాదా? సహకరించండి, అందరినీ కోరుతున్నా ముందుకు రావద్దండి. మైకులన్నీ పోతాయి, మైకులు పోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఆడబిడ్డలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ముందు రెండే వాళ్ళు రిస్ట్రెయింట్ ఫాలో కావాలి. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవ్వరు కూడా ఇది కావద్దండి, లీడర్స్ అంతా వచ్చేయండి, మీరంతా ఒక జనికి పండు, ఇక్కడికి ఎవరు రావద్దండి. ఏ తమ్ముళ్ళు చెప్పింది తినాలి, మీరంతా ఎన్నికండి, ఎన్నికెళ్ళండి. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మీరు వస్తే లీడర్ను దూకుతారు, అనవసరం. లీడర్ అంతా పోయి కూర్చోండి, మీరేం ఇక్కడ కంట్రోల్ చేయరు, పోయి కూర్చోండి ప్లీజ్ రావు. సగం మీరు కూడా ఎవరు రావు, కుదరకూడమ్ ప్లీజ్ వినాలా, వినకపోతే మీరు మన చేత్తో మన కన్ను పూడ్చుకుంటూ అవుతుంది. బి దయచేసి అర్థం చేసుకోవాలి, ఎమోషన్ కావాలి, పౌరుషం కావాలి, తెలివి కూడా పనిచేయాలి. కాబట్టి వెనక్కి వెళ్ళండి, దయచేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఒత్తిడి రాకూడదు, ఇక్కడ వాలంటీర్స్ ఉండాలి, అక్కడ అందరూ వెనక్కి వెళ్ళాలి, కొంచెం వెనక్కి వెళ్ళండి ప్లీజ్, అందరూ పైన ఉండదు, మీరు కూడా పోయి కూర్చోండి అన్నాళ్ళు ప్లీజ్ చూడా, మీరు అక్కడే లీడర్స్ అంతా వెనక్కి వెళ్ళిపోండి, మీరు వాళ్ళకి చెప్పి మీరు పెత్తనం చేస్తానంటే ఎట్లా వెళ్ళండి, వెనక్కి చెప్పింది నాల దిగండి ప్లీజ్ చూడా, దిగండి, దిగమా దిగండి, వాలంటీర్ కింద దిగండి, కింద దిగి కూర్చోండి, అక్కడ అడ్డంగా కూర్చోండి.
దిగండి డిసిప్లిన్ సందర్లో వస్తాను డిసిప్లిన్ లేని మీలోనే దయచేసి కూర్చోండి నాయకులు ఎప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి జయరామ్ నువ్వు కూడా కూర్చో